చాలా నెక్స్ట్ మిగతా వార్తల్లో గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ టు ఫిఫ్టీ నిష్పత్తిలోనే అభ్యర్థుల ఎంపిక స్పష్టం చేసిన టీజీపీఎస్సీ సో ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ దీక్షలు ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారంటే వన్ ఈస్ టు హండ్రెడ్ నిష్పత్తిలో గ్రూప్ వన్ అభ్యర్థులను ఎంపిక చేయండి అని అడుగుతున్నారు రాష్ట్రం కానీ గవర్నమెంట్ మాత్రం లేదు లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీనే అని తేల్చి చెప్తున్నది టీజీపీఎస్సి స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది రాష్ట్రంలో గ్రూప్ వన్ సర్వీసులకు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రధాన పరీక్షకు సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్ ట్వంటీ నైన్లోని నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని టీజీపీఎస్సి వెల్లడించింది ఈ మేరకు ప్రధాన పరీక్షకు అంటే మెయిన్స్ ఎగ్జామ్స్ ఎగ్జామ్కి అభ్యర్థుల్ని జీవోలు ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నట్లుగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే ఎంపిక చేస్తామని తెలిపింది ప్రధాన పరీక్షకు అభ్యర్థుల ఎంపికపైన న్యాయస్థాన మార్గదర్శకాలకు అనుగుణంగా వారి అభ్యర్థులను పరిశీలించిన కమిషన్ వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక సాధ్యం కాదు అని స్పష్టం చేసిందట ఈ మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్టు వెల్లడిస్తూ ఇటీవల టీజీపీఎస్సీ మెమో జారీ చేసింది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెయిన్స్కు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వారి అభ్యర్థన పరిశీలించి వీలైనంత త్వరగా చట్టానికి లోబడి కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని ఆ నిర్ణయాన్ని అభ్యర్థులకు తెలియజేయాలి అని స్పష్టం చేసింది సో ఈ ఆదేశాల మేరకు అభ్యర్థుల అభ్యర్థనలను పరిశీలించిన కమిషన్ వాటిని తిరస్కరిస్తున్నట్టుగా పేర్కొంది ఎందుకు తిరస్కరిస్తున్నారంటే టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదిన జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్ష జూన్ తొమ్మిదో తేదీన ఉదయం నిర్వహించింది ప్రధాన పరీక్షకు మల్టీ జోన్ వన్ జోన్ టూ వారిగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో కాకుండా వన్ ఈస్ట్ హండ్రెడ్ నిష్పత్తి నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన జివో నెంబర్ యాభై ఐదు దీన్ని సవరిస్తూ సవరణ చేస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఇరవై తొమ్మిదికి లోబడి గ్రూప్ వన్ ప్రధాన పరీక్షకు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంటూ ఉద్యోగ ప్రకటన జారీ అయింది అంటే ఉద్యోగాలు ఇది జీవో రిలీజ్ చేసేటప్పుడు వన్ ఈస్ట్ ఫిఫ్టీనే అన్నారు వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక విషయం జీవోలోని పేరా నెంబర్ ఫైవ్లో స్పష్టంగా ఉన్నది ప్రతి మల్టీ జోన్లో ఉద్యోగాల సంఖ్య ఆధారంగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని ఇరవై రెండు ఇరవై రెండు ఏ ప్రకారం సంబంధిత రిజర్వ్డ్ కేటగిరీలో అభ్యర్థుల సంఖ్య కనుక తక్కువైతే అందుకు అనుగుణంగా ఆ కేటగిరీల నుంచి అదనంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే గైడ్ లైన్స్ అట్లున్నాయి నిబంధనలు అట్లా చెప్తున్నాయి కాబట్టి మేము వన్ ఈస్ట్ హండ్రెడ్ ఇవ్వలేము వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే ఈ ఈ ఉద్యోగ మెయిన్స్కి అర్హత సాధించే వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ అవుద్దని చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలకు లోబడి కమిషన్ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటనని వెలువరిస్తూ వెలువరించి భర్తీ చేస్తుంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల అభ్యర్థులను పరిశీలించిన తర్వాత వాటిని తిరస్కరిస్తున్నట్లు టీజీపీఎస్సీ వివరించింది సివిల్స్ మెయిన్స్ కట ఇరవై నాలుగు మంది ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులట చలో నెక్స్ట్ ఇది గ్రూప్ వన్కి సంబంధించి ఎవరెవరైతే పాపం వాళ్ళంతా దీక్షలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అయితే చాలా క్లియర్గా టీజీపీఎస్సీ లేదు లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ వన్ ఈస్ట్ హండ్రెడ్ సాధ్యం కాదు అని చెప్తున్నది మరి మళ్ళీ మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తారా ఏం జరుగుతుందన్నది చూడాలి